ఢిల్లీలో వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మీరు ప్రెస్ గా మీకు అధికారాలను అడగడానికి క్రమశిక్షణతో 3 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా కావాలని చెప్పి కోర్టు అడిగింది ఒక్క వైఎస్ఆర్ పార్టీయే. తెలుగుదేశం కూడా హేళన చేసింది. అలా మళ్ళా తిరిగి తిరిగి నేను చెప్పనక్కర్లేదు. మేము ఫెయిల్యూర్ అవ్వడానికి ఒక్కసారి మీరు ప్రజాస్వామ్యం పద్ధతి కూడా ఆలోచించాలా. ఇక్కడ బీజేపీ ఎందుకంత నియతృత్వంగా ఉందంటే వారికి ఆ నెంబర్ సంఖ్యలు ఉండడం వలన. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి కూడా ప్రజలకు హామీ ఇచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ నెంబర్లు ఉన్నాయి కనుక మాకు నెంబర్లు తక్కువ ఉన్నాయి. మాకు గెలిచింది మేము 9 మంది అయినా 3 తెలుగుదేశం వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఎందుకు తీసుకెళ్లారో కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఎందుకు వాళ్ళకి ఏమొస్తుంది మా ఎంపీలు తీసుకుని వెళ్ళి చక్కగా వైఎస్ఆర్ పార్టీ మీద చిహ్నం మీద గెలిచారు. మరి ఏం ప్రలోభాలు పెట్టారో అర్థం కావట్లేదు. కనుక ఆ తప్పు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు చేయని తప్పులు అంటూ లేదు అధికారం కొరకు. సారీ.